మన ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఒక బలగం మాదిరిగా ఒక కుటుంబం మాదిరిగా ఇంత పెద్ద ఎత్తున ఈ మండలంలో ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది దానికి నేను వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది దానికి తోడు మా అక్క కూడా వచ్చింది కవితక్క కూడా చాలా సంతోషం దీనికి మన సభాధ్యక్షుడు మన డైనమిక్ యంగ్ లీడర్ షార్ట్ లీడర్ స్మార్ట్ 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 లీడర్ మన సీఎం కేసీఆర్ గారికి చిన్న కొడుకు ఇప్పుడు మామూలుగా లేదు మన జీవన్ది మీ ఎమ్మెల్యే మామూలుగా లేడు ఇప్పుడు మొత్తం మహారాష్ట్ర అంతా ఊపి పడేస్తున్నాడు మొత్తం సీఎం కేసీఆర్ గారు నువ్వు ఆరుగురు కాదు ఆరుగురుగా హ్యాట్రిక్ గెలుస్తున్నావు తప్పకుండా నువ్వు మహారాష్ట్ర మొత్తం తిరుగు మహారాష్ట్ర మొత్తం గెలిపిస్తున్నావు ఆయన మీదకెళ్ళబట్టి ఇప్పుడు మీ ఎమ్మెల్యే మామూలు ఎమ్మెల్యే కాదు చాలా పెద్ద ఎమ్మెల్యే కేంద్రంలోకే అంత పెద్ద ఎమ్మెల్యే మనకు మీ ఎమ్మెల్యే మీ అందరిది కూడా అదృష్టం మంచి ఎమ్మెల్యే దొరికిండు స్మార్ట్ ఎమ్మెల్యే షార్ట్ ఎమ్మెల్యే స్పీడ్ ఎమ్మెల్యే దానికి తోడు మా కవితక్క కూడా ఈరోజు మనకు ఎంఎల్సీ ఉంది పాపం మన నిజామాబాద్ బిడ్డ మన ఆడబిడ్డ మన రాణి రుద్రమాదేవి మన జిల్లాకు కానీ మనం లాస్ట్ టైం కొద్దిగా ఓడగొట్టుకున్నాం ఏదో మోసపోయినాం ఏదో మాయమాటలు విన్నాం మాయమాటలు విని మోసపోయి ఆ బీజేపీ అని గెలిపించుకున్నాం మనకు చాలా బాధ కూడా అయింది అప్పటి నుంచి మనకు ఒక రూపాయి రాలే వాళ్ళు పసుపోడు అన్నారు పచ్చబోడు అన్నారు ఆ బోడు అన్నారు ఏమి లేదు వాళ్ళు తేరు కూడా అయిపోయింది వాళ్ళ పని కూడా అయిపోయింది అంతటితోటి ఆ దరిద్రం మన నెత్తి మీదకి వెళ్ళి పీడన పోయింది ఖతం అయిపోయింది మొన్నటి కర్ణాటకతోటి అది కూడా ఖతం అయిపోయింది ఆ బీజేపీ ప్రభుత్వాన్ని పాపం ఈసారన్నా భారీ మెజార్టీ తోటి మళ్ళా మా కవితక్కను మళ్ళా ఎంపీగా చేయాలని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నారు దానికి తోడు మన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు అన్న మన ఎక్స్ ఎమ్మెల్సీ మా లలితమ్మ తమ్ముళ్ళు యువ నాయకులు యువ కిషోర్లు పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం ఏది ఏమైనా మనం చూస్తున్నాం ఇవాళ ఒక పండుగ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన అక్క ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ మన స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత ఆనందం లేదు దేశంలో ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి లేదు మనం అంతటా కూడా చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని 19 రాష్ట్రాలు పరిపాలిస్తుంది 28 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలు బీజేపీ సీఎంలే ఉన్నారు బీజేపీ పరిపాలకులే ఉన్నారు కానీ మన తెలంగాణ మోడల్ మన తెలంగాణ లెక్క ఎక్కడ కూడా లేదు కాంగ్రెస్ కూడా ఇది కూడా దాకా మనకంటే ముందు 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు మన 9 ఏళ్ళ కంటే ముందు కాంగ్రెస్ దేశమంతా దివాళా తీసింది మన తన కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా మనకు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చినా వాళ్ళు మరి ఆసర పింఛన్లు ఇచ్చినా ఓటరు మేళ పింఛన్ లేదు ఆసర పింఛన్ లేదు రైతు బంధు లేదు దళిత బంధు లేదు రైతు బీమా లేదు ఏది లేదు మొత్తం దరిద్రం చేసిపోయారు వాళ్ళు ఓ కరెంటు లేదు ఏమి లేదు ఓ గురుకుల పాఠశాలయా ఏమీ లేవు ఇప్పుడు వచ్చి ఆ రేవంత్ రెడ్డి మా తాను ఎమ్మెల్యే అయిండు కొన్న కులుకుల మీ దగ్గర ఎట్లా అరవింద్ ఎంపీ అయిండో మా తాను కూడా ఎంపీ అయిండు రేవంత్ రెడ్డి ఎంపీ అయిన వద్దుగా ఏమి లేదు ఆయన ముఖమే లేదు తిరుగుడే లేదు ఆ రోడ్ల పడితే తిరుగుతూ ఉన్నారు ఇక మేము 6 నెలలు అయితే మేము వస్తాం 3 నెలలు అయితే మేము వస్తామని ఎట్లా వస్తారా ఏం ముఖం పెట్టుకొని వస్తారా మీరు మీరు ఏం చేసినరా మీరు ప్రజలకు మోసం చేసిండ్రా ద్రోహం చేసిండ్రు వాళ్ళు ఈసారి అక్క కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరన్నా ఓటు అడుగుతందుకు వస్తే చీపురు గడ్డలతో కొట్టాలి అక్క మీరు చీపురు గడ్డలతో కొట్టాలి ఎందుకంటే మనల్ని మోసం ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ ఎంపీ కూడా మోసం చేసిండు అక్క మనకి ఏమి ఇస్తలేడు అదే మా కవితక్క ఎంపీ ఉంటే మీకు ఫండ్సే ఫండ్స్ జీవోలే జీవోలు జీవోలే జీవోలు మోసం జరిగింది అక్క మోసం జరిగింది మనం దాన్ని సరిదిద్దుకోవాలి అక్క ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఉరుకులాడుతున్నారు ఆవుతలేరా గర్లనకొల్లు వచ్చేసారు ఇక మేమే మేమే అని ఒక పట్టుమని ఒక 10 పేర్లు చెప్పాను ఒక 10 మందికి ఇగో దీన్ని గెలుస్తారని ఒక 10 పేర్లు చెప్పాను వాళ్ళకి ఎక్కడ ముఖాలు ఉన్నాయి వాళ్ళకు ఓటు అడిగేందుకు ముఖమే లేదు వాళ్ళకు వాళ్ళకు హక్కే లేదు రైటే లేదు వాళ్ళకు ఓటు అడగాలంటే बीआरएस पार्टी सीएम केसीआर अक् मरొక महात्मुड़ आयन मन अंदर अदृष्टम मन उलंगाण राष्ट्र में मैं सीएम केसीआर गारू मन सीएम उम्मीद मन गोप अदृष्ट मन पिल वे गुरुकुल पाठशाल कप्पी अक् लक्षा 20,000 रूपये खर्च पड़ी मन चवस्ट मन पिल की इंग्लीश मीडियम मन को अर्थमक మన సీఎం బలం మనకు తెలుస్తలేదు పక్క రాష్ట్రాలలో అర్థమవుతుంది ఒక ఒంటరి మహిళ ఉన్నా ఒక ఒంటరి దివ్యాంగురాలు ఉన్నా 3000 2000 పింఛన్ ఇస్తుండక రైతులకు ఎప్పుడైనా మనం ఇట్లా మేఘలల చెర్లన్నీ కూడా గలగలలాడుతున్నాక ఎప్పుడైనా చూస్తామన్న మనం 46000 చెర్లల మొత్తం గొలుసు పట్టి చెర్లన్నీ కూడా మంచిగా వెంకి చెరు కట్టలు అవన్నీ కూడా మిషన్ కాకతీయ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కదా మనం ఎప్పుడైనా చూస్తామా ఈ దరిద్రున్నప్పుడు చెర్లని కబ్జాకైతుండే 30000 చెర్లు వీళ్ళ కబ్జాలైని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క చెరువు చంద్ర మురికి కంపలతోటి మురి చెట్లు ఉండకో వీళ్ళ దరిద్రాన్ని నీళ్లు కూడా ఉండకో మన సీఎం కేసీఆర్ వచ్చినంత ఒత్తంటే వర్షాలు ఎప్పుడైనా మనం ఏం నీళ్లు తాగుతున్నాం అక్క కృష్ణా గోదావరి పూర్వము గోదావరి నీళ్లు మన చెంబుల తెచ్చుకొని మన ఇంట్లో నీళ్లు తలుకుందాం అందరం ఇప్పుడు మనం అదే నీళ్లతోటి మన సీఎం కేసీఆర్ గారు గోదావరి నీళ్లతోటి మనం స్నానం చేస్తున్నాము మంచిగా ఫిల్టర్ చేసుకొని నీళ్లు తాగుతున్నాం అక్క మీకు దాని ఎంత శ్రమ ఉందో తెలియదు ఎంత కష్టం ఉందో తెలియదు ఇంటింటికి నల్లల నీళ్లు తాగిపియాలంటే అది ప్రపంచంలో ఎవరితరంబు కాదు కాలే కూడా మోడీ ఇప్పుడు 19 రాష్ట్రాల్లో ఉన్నాడు మనలక నీళ్లు ఇయ్యాడు మనలక కరెంట్ ఇయ్యాడు మనలక సాగునీరు ఇయ్యాడు మనలక తాగునీరు ఇయ్యాడు మనలక కళ్యాణ లక్ష్మి కూడా ఇయ్యాడు ఇయ్యనోళ్ళు మనకు కావాలనా ఇయ్యనోళ్ళకి మనం ఓటేయాలనా వాళ్ళకు ఇంకా మనం మోసపోదామా వాళ్ళ మాయ మాటలని డబుల్ ఇంజన్ అని ఈ ఇంజన్ అని ఆ ఇంజన్ అని అంత దరిద్రం మోసం మాయ మాటలక మరిసిపోయాక మన సీఎం కేసీఆర్ గారు మీకు బయట ఎంత కాలుందో మన జీవన్ రెడ్డి చెప్తాడు మీకు ఎందుకంటే మనం జీవన్ మొత్తం రోజు చూస్తాం కాబట్టి మన జీవన్ వాల్యూ మనకు తెలియదు జీవన్ ఎంత గొప్పవాడంటే సీఎం ఎంబడి ఇప్పుడు యాడా సన్ చూస్తున్నా నాకే తెలిసి వస్తుంది జీవన్ ఎంబడి నేను మంత్రి ఉన్నా కానీ జీవనే రోజు సీఎం ఎంబడి ఉంటున్నాను హెలికాప్టర్లో మొన్న నేను కార్ల పైన పద్ధతులకు ఆ కిషన్ రెడ్డి తల్లి చనిపోతే జీవన్ రెడ్డేమో హెలికాప్టర్లో వచ్చాడు సీఎం ఎంబడి ఏం మామూలుగా నడుస్తలేదు ఇప్పుడు జీవన్ది కాబట్టి ఇంత మంచి లీడర్ మీకు దొరకడిగా మంచి పనివాడు ఏం కష్టమైనా సరే ఏదైనా అమ్ముకొచ్చినా సరే ఏమైనా సరే రూపాయితోటి మీకు ఖర్చు పెడతాడు మిమ్మల్ని ఆశపడాడు మీకు మోసం చేయడు ఎప్పటికీ మీకు సేవ చేస్తాడు జీవన్ను భారీ మెజార్టీతో మీరందరూ కూడా ఎత్తున గెలిపియాలి